హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియనేస్తం. సో ఇవాళ వీడియో వచ్చేసి నేను గోకులకృష్ణ కాలేజ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో అక్కడైతే నా MBA చదివాను నేను, అక్కడ నా TC ఉండడంతో నేను TC తీసుకుందామని వెళ్ళాను. సో ఎలాగో వెళ్తున్నాను కదా, కాలేజ్ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే కాలేజ్కి వెళ్తున్నాను, మా తమ్ముడు తీసుకెళ్తున్నాను బైక్లో. సో ఇక్కడైతే మా బస్ స్టాప్ అండి, ఇక్కడే మేము బస్ ఎక్కేవాళ్ళము కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం చూడండి, ఈ మొత్తం వే అంతా జస్ట్ నార్మల్ మొత్తం చూపిద్దామని మొత్తం అయితే నేను షూట్ చేశాను కాలేజ్కి వెళ్ళే దారి మొత్తం. సో ఇదైతే కాలేజ్కి వెళ్ళే వే అనమాట, మేము బస్లో ఆటోలో అలా వెళ్ళే వాళ్ళం కాలేజ్కి. కాలేజీని చాలామంది మిస్ అయ్యి ఉంటారు. సో అక్కడ చదివిన వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అరే ఏం పోతారు కాలేజ్కి అనుకుంటాం, కానీ కాలేజ్ నుంచి బయట వచ్చేసాక ఒకసారి కాలేజ్ ఎలా ఉందో ఇప్పుడు, అప్పుడు అలా చేసే వాళ్ళం కదా, ఇప్పుడు అలా ఉన్నాం కదా అని కొంచెం మెమరీస్ అయితే గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. ఆబ్వియస్లీ కాలేజెస్లో చదివిన వాళ్ళకి స్కూల్ మెమరీస్ కానీ కాలేజ్ మెమరీస్ కానీ చాలానే ఉంటాయి. సో అందుకే నాకు ఒక థాట్ వచ్చిందనమాట, సో ఎలాగో వెళ్తున్నాం కదా చూపిద్దాం. చాలామందికి ఆల్రెడీ 2 ఇయర్స్ అయింది కాలేజ్ ఓపెన్ చేసి, అంటే కరోనా వల్ల. సో ఇప్పుడైతే ఎలా ఉందో అని కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది, ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి. నాకైతే ప్రతిసారి ఉంటుంది అనమాట, ఎప్పుడు అలా కాలేజ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అలా నాకైతే పర్సనల్గా చాలా ఉంటుంది అనమాట, గుర్తుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేశానండి. సో మీరైతే మిస్ అయిన వాళ్ళు కాలేజ్ని చూసేసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు బాగా ఎండ ఉండిందండి. సో చూస్తున్నా కదా, ఎండ అయితే ఎక్కువ ఉన్నింది బయలుదేరి వెళ్ళిన రోజు. సో ఎండలో వెళ్ళిపోయామన్నమాట, తీసుకుందాం TC తీసేసుకోవాలి. చాలాసార్లు చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నాను సూళ్ళూరుపేట వెళ్ళినప్పుడల్లా TC తీసుకోవాలని, బట్ తీసుకోవడం లేదు. అండ్ అలాగే నేను ఇంకా డిగ్రీ ఇది కూడా తీసుకోవాలి ప్రతిభా కాలేజ్లో, అది కూడా తీసుకోలేదన్నమాట. ఎందుకో నాకు ఆ రోజు అది అసలు గుర్తుకే రాలేదండి, ఈ వీడియోలో పడిపోయి. సో అది గుర్తులుంటే ఆ రోజే తీసేసుకుంటాను అది కూడా. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలన్నమాట, సూళ్ళూరుపేట వెళ్ళినప్పుడు నేను ఇంకో సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ప్రతిభా కాలేజ్లో. సో అదైతే మళ్ళీ తీసేసుకుంటాను. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను గోకులకృష్ణ కాలేజ్కి. ఇప్పుడైతే హోలీ క్రాస్ సర్కిల్ దగ్గరకు వచ్చేసామండి, హైవే. ఇదో ఈ హైవే ఎక్కేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇంతకుముందు హోలీ క్రాస్ స్కూల్ ఉండేది. సో ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు కరెక్ట్గా. ఆ సర్కిల్ మాత్రం హోలీ క్రాస్ సర్కిల్ అంటారండి. సో ఇప్పుడైతే మేము హైవే మీద వెళ్ళిపోతున్నాం కాలేజ్కి. ఈ హైవే పైన వెళ్ళేటప్పుడు చూడండి, అటుపక్క ఇటుపక్క కానీ కళ్యాణ మండపాలు ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక కళ్యాణ మండపం. ఇక్కడ చాలా కళ్యాణ మండపాల్లో మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు జరిగాయి, మేము అక్కడికి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే కాలేజెస్ కన్నా మ్యారేజెస్కి వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేసినట్టున్నాం. కాలేజ్కి తక్కువ రోజులు వెళ్ళామండి, ఎక్కువ పెద్దగా వెళ్ళిన రోజులు తక్కువే. సో అదనమాట, కాలేజెస్కి కూడా వెళ్ళే వాళ్ళమే,
కాకపోతే మా వాళ్ళు ఏంటంటే సెమినార్స్ అన్నా ఇంకేదన్నా ఇంకేదన్నా ఉన్నాయన్నా ఎగరగొట్టేసేవాళ్ళు. ఎవరు రావడం లేదు కదా అని మేము కూడా వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళమే అనుకోండి. ఇక్కడ ఒక రైట్ సైడ్ ఒకటి వచ్చింది కదా, అది ఈ విలేజ్. ఇది కోటపల్లూరుకి వెళ్ళే విలేజ్ అండి. కోటపల్లూరులో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో అది వచ్చేసి ఎస్కేఎస్ కళ్యాణ మండపం. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, నేను కూడా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. సో ఇక్కడైతే ఇంకా కంటిన్యూ చేసేస్తున్నాం మేము వెళ్ళడం. సో స్కై చాలా బ్రైట్గా బ్లూగా కనిపిస్తూ ఉంది వీడియోలో. ఇక్కడైతే ఎంటర్ అయిపోయాం. గోకులకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి బోర్డు ఉంటుంది అనమాట మనకి. సో ఇక్కడ చిన్న మినీ బస్ స్టాప్ కూడా ఉంటుందండి, చూడండి. అదే బస్ స్టాప్ అక్కడ పేరుకు మాత్రం అక్కడే ఉంటుందండి. అంటే వాక్ చేసే వాళ్ళు అక్కడ కూర్చోవడానికి అలా, అది మినీ బస్ స్టాప్ అనమాట. బస్సులు అయితే మాకు అక్కడ ఉండవు, లోపలే కాలేజ్ లోపల ఉంటాయి. సో ఇదంతా వాక్ చేసుకొని వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, చాలా ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. కరెక్ట్గా ఐడియా లేదండి నాకైతే. సో ఇదైతే వాకబుల్ డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటుంది. అటు సైడు ఇటు సైడు పొలాలు, మధ్యలో ఇట్లా వెళ్ళడం చూడండి ఎంత బాగుందో కాలేజ్కి. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట వెళ్ళడం, కాలేజ్ చూడడానికి కూడా బాగుంటుంది. సో అటు సైడు ఇటు సైడు పొలాలు చూడండి. వర్షం వచ్చినప్పుడు ఇదంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళిన రోజు పొలాలు వేసున్నారు, వరి వేసున్నారు. సో అది కొంచెం కొంచెం వచ్చింది. సో చూస్తున్నారా మధ్య మధ్యలో నేను అలా జూమ్ చేస్తున్నాను కాలేజ్ని. యాక్చువల్గా కాలేజ్ తాజ్మహల్ మోడల్లో ఉంటుంది అనమాట మా గోపులకృష్ణ కాలేజ్. అది పైన ఉండేది. సో మీరు చూడండి మీకు అనిపించిందా లేదా అని నాకు కామెంట్ చేయండి, గోపులకృష్ణ కాలేజ్ తాజ్మహల్ మోడల్లో ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం, చూసేయండి. ఎవరు వాక్ చేసి కాలేజ్కి రారండి. సో ఇప్పుడైతే నేను మినీ బస్ స్టాప్ చూపించాను కదా, అక్కడైతే కొంతమంది ఆటోలు దిగేసి అక్కడి నుంచి నడుచుకొని వస్తారు, ఒప్పుకున్న వాళ్ళు అనమాట. మేము కూడా నడిచిన రోజులు ఉన్నాయి. సో ఇదైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ అందరూ బాయ్స్ అందరూ బైక్లో వస్తారు, విలేజ్ వాళ్ళు బస్సులో వస్తారు, ఆటోలో కొంతమంది వస్తారనమాట. సో మేమైతే ఆటోలో వెళ్ళేవాళ్ళం, బస్సులో వెళ్ళేవాళ్ళం. సో ఇదైతే ఎంట్రన్స్ అండి గేట్ దగ్గర. యాక్చువల్గా అయితే నార్మల్గా బైక్ లోపలికి వెళ్ళిపోవచ్చు. మాకు ఆ రోజు మాత్రం ఈ కరోనా వల్లేమో మమ్మల్ని బయట ఆపేశారనమాట. మమ్మల్ని అనే కాదు అందరినీ, చూడండి బైక్లు అక్కడ పెట్టున్నారు. సో మాకు తెలియదు కాబట్టి మేము అడిగి తర్వాత బైక్ అక్కడ పెట్టేసి వెళ్ళామన్నమాట లోపలికి. నాతో అయితే మా తమ్ముడు నాని వచ్చాడు. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. నాని వీడియో తీరా లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ఈ సర్టిఫికేట్స్ పట్టుకోరా అంటే నేనే సర్టిఫికేట్స్ పట్టుకుంటాను, నీ వీడియో నువ్వే తీసుకోవాలని చెప్పాడు వాడు. నాకైతే వెళ్ళను వచ్చింది అప్పుడు. ఇక్కడైతే ఇంకా ఎంటర్ అయిపోయామండి కాలేజ్ లోపలికి. చూడండి బస్సులు అంతా ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఈ ప్లేస్ అంతా బస్సులతో నిండిపోయి ఉంటుంది నార్మల్గా అయితే. ఇప్పుడైతే కొన్ని తక్కువ బస్సులు ఉన్నాయి, ఎందుకో తెలీదు. చూడండి ఇటు సైడ్ కూడా బస్సులు ఉన్నాయి కదా, అటు సైడ్ కూడా ఎక్కువ బస్సులు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడైతే గ్రాస్ అంతా పెరిగిపోయి ఇక్కడ కొంచెం షేక్ అవుతుంది వీడియో, ఏమనుకోవద్దండి. కాలేజెస్ త్వరగా ఓపెన్ అవుతాయేమో, సో అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేస్తున్నారు. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు చూడండి. సో మేము కాలేజ్ అయిపోయాక ఏంటంటే లైన్గా బస్సులు పెట్టేసేవాళ్ళు, ఎవరి బస్సు ఎక్కడ ఉందో చూసుకొని వాక్ చేసుకొని వచ్చి ఎక్కేసేవాళ్ళం అనమాట. ఇదంతా పెద్దగా నడిచిన రోజులు లేవు. సో ఎప్పుడైనా వర్క్ పడి కాలేజ్కి లేట్గా కానీ ఏదైనా వర్క్ మీద వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఇక్కడ ఇలా నడిచేవాళ్ళం అనమాట. నార్మల్గా అయితే బస్సులో వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇవైతే మా బస్సులు అండి. సో నాకు అక్కడికి వెళ్ళగానే మెమరీస్ అన్ని గుర్తుకొచ్చేసాయి, అలా ఫ్రెండ్స్ బస్సులు అన్నీ గుర్తొచ్చాయి. సో ఇంకా వెళ్ళిపోయానమాట. దొమ్మ నానికి ఇవంతా చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను నేను, ఇక్కడ అలా ఇక్కడ అది అని చెప్పి. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లో కూడా మేము ఇది 2-3 సార్లు వెళ్ళినట్టున్నామండి. సో అందుకని అది కూడా చెప్తా ఉన్నాను మా తమ్ముడికి. సో ఇక్కడైతే ఇంకా బస్సులు ఉన్నాయి చూడండి, వరుసగా ఇలా బస్సులు పెట్టేస్తారనమాట. ఇంకా మాకు కాలేజ్ అయిపోగానే ఎవరు బస్సులు వాళ్ళు తీసుకొని అందరు బస్సులో ఎక్కిన తర్వాత కదిలేది బస్సు. సో ఒకసారి మీకు ఫుల్గా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, వీడియో చూసేయండి.
నేనైతే వెళ్ళిపోతున్నానండి ఇక్కడ ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోవడానికి. సో ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, సో అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇంకా లైబ్రరీ సార్ దగ్గర, ప్రిన్సిపల్ సార్ దగ్గర సైన్ చేయించుకురమ్మని చెప్పారు. సో ఇంకా నేను ఆ సైన్లు పెట్టించుకొని రావాలి, అందుకని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు సైన్ చేయించుకురావడానికి. ఇక్కడ ఆంటీ వాళ్ళు ముగ్గు వేస్తున్నారు. సో ఇక్కడ ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఏదైనా ఫెస్టివ్ జరిగితే వాళ్ళు ఆ బ్రాంచ్కి తగ్గట్టుగా ముగ్గులు ఉంటాయి కదా, పిక్చర్స్ కానీ ఏదైనా కానీ డిజైన్ చేసి అక్కడ వేసేవాళ్ళు అనమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ఈ బ్రాంచ్ వాళ్ళది ఈరోజు ఏదో ఫెస్టివ్ ఉందని చెప్పి. సో అప్పుడైతే అక్కడ వేసేవాళ్ళు. సో అది గుర్తొచ్చింది నాకు, మేము కూడా అలా వేసాము. సో నేనే వేసాను అనమాట మా బ్రాంచ్ అప్పుడు, మాకు ఫెస్టివ్ జరిగినప్పుడు మా బ్రాంచ్కి. ఇప్పుడైతే ఇంకా నేను సెకండ్ ఫ్లోర్ అన్నమాట ఇది. ఇక్కడ మాకు ఏదైనా, మేము కిందకి మా పైన ఉంటాము, మాది పైన. సో కిందకి వచ్చినప్పుడు ఇక్కడ బాతక అని వేస్తామని చూపిస్తున్నాను. వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కానీ ఏమంటే కొంచెం నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకైతే నాని ఇదైతే మా ల్యాబ్ అన్నమాట. సో ల్యాబ్కి వెళ్ళాం ఫస్ట్. సెకండ్ ఫ్లోర్లో ల్యాబ్ ఉంటుంది. సో ల్యాబ్లో లాస్ట్ ఇయర్ మాకు లాస్ట్లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ ల్యాబ్లోనే రాసామన్నమాట. సో అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయింది కదా కాలేజీలు ఓపెన్ చేసి నీట్గా ఉండి, సో కొంచెం డర్టీగా ఉన్నాయన్నమాట రూమ్స్ అన్నీ. అంటే ఇప్పుడే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారు, సో అందుకని కొంచెం బెటర్గానే ఉన్నాయి. మా ఎంబీఏ రూమ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను కదండి. ఇప్పుడైతే నేను పైకి వెళ్ళిపోతున్నాను అన్నమాట ఎంబీఏ రూమ్స్ దగ్గరికి. కలర్ఫుల్గా ఉండింది అనమాట కాలేజ్లో నుంచి చూడండి, ఇలాగా స్కై వేరే బ్లూ కలర్లో కింద గ్రీనరీ చాలా బాగా అనిపించింది, అందుకే కొంచెం నేను ఇలా షూట్ చేశాను అనమాట. ఇప్పుడైతే చెప్పాను కదా పైకి వెళ్ళిపోతున్నాను, లైబ్రరీకి వెళ్ళాలి అలాగే ఎంబీఏ క్లాస్ రూమ్స్కి వెళ్ళాలి. అంటే ఫ్యాకల్టీ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారంట, ఆ విషయం నాకు తెలియదండి. సో మా సార్ కూడా ఒక సార్ వచ్చిన్నారు, జోసెఫ్ సారు. మేడము లీవ్ అంట. ఇవే ఎంబీఏ క్లాస్ రూమ్కి వెళ్ళే స్టెప్స్ అన్నమాట. మేమైతే రెగ్యులర్గా ఇక్కడి నుంచే వెళ్తాం కాబట్టి మాకైతే బాగా అలవాటు. ఇంకా క్లాక్ చూసారు కదా, అక్కడ ఒక వాల్కి ఒక క్లాక్ ఉంటుంది మాకు. సో ఇదైతే పైన చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇలా వెళ్ళినా రూమ్స్ వస్తాయి. సో ఇలా వెళ్ళినా రూమ్స్ వస్తాయి. మాదైతే ఇలా వెళ్ళి ఆ స్ట్రైట్ వెళ్తే రూమ్ వస్తుంది అనమాట మాది. సో మాది ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నుంచి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, సో అందుకే మాకు ఒకటే రూమ్ ఇచ్చేవాళ్ళనమాట పెద్దగా ఉన్న రూమ్ని. సో ఇంత పెద్ద కాలేజ్కి డ్రాబ్యాక్ ఏంటంటే ఆడిటోరియం లేదండి సరిగ్గా, చూసారు కదా ఇదే అనమాట ఆడిటోరియం. ఇంత పెద్ద కాలేజ్కి ఆడిటోరియం ఇంకా పెద్దది పెట్టి ఉండొచ్చు, ఎందుకో మాకు అది డ్రాబ్యాక్ అనిపించింది. ఎస్పెషల్లీ నాకైతే అలాగే అనిపించింది కాలేజ్లో జాయిన్ అయినప్పుడు కూడా. సో అదనమాట ఆడిటోరియం మాత్రం అయితే చిన్నది,
ఇంకా అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడు వెళ్తున్నాం మా సామ్రాజ్యంలోకి. సో 2 ఇయర్స్ మేము ఇక్కడే ఉన్నామన్నమాట. సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసాము. కాలేజ్కి వెళ్ళింది కొంచెం తక్కువే అని చెప్పాలి, మరీ ఎక్కువ వెళ్ళలేదు మరీ తక్కువ వెళ్ళలేదు, కొంచెం మోస్తారులో వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇదైతే మా క్లాస్ రూమ్ చాలా దట్టిగా ఉన్నిందండి, అసలు భయంకరంగా ఉన్నింది. పావురాలు కాకులు అన్న అలా వచ్చి చూడండి ఎంత దట్టిగా ఉందో. 2 ఇయర్స్ కాలేజ్కి వెళ్ళకపోతే అంతే కదా, సో అందుకే క్లీన్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. సో రూమ్లో కూడా నేను మాట్లాడాను, చెప్పాను కదా నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పి, నేనైతే అది మాట్లాడింది పెట్టలేదన్నమాట. ఇది వచ్చేసి మా స్టాఫ్ వాళ్ళది రూమ్ అన్నమాట. సో మా మేడమ్స్ సార్స్ అందరు ఇక్కడే ఉంటారు. మా హెచ్ఓడికి మాత్రం వేరే రూమ్ సపరేట్ అక్కడ అలా ఆ చివరిలో ఉంటుంది. ఇక్కడైతే మా మేడం వాళ్ళు ఉంటారనమాట. సో అప్పుడే నేను చూశాను బ్యాగ్, సార్ది బ్యాగ్ ఉన్నింది జోసెఫ్ సార్ది. చూస్తే సార్ కూడా వచ్చినారు కాలేజ్కి. సో సార్ని అయితే కలిశాను, మాట్లాడాను. చూడండి ఇంకా రూమ్స్ చూపించడం అయిపోయింది. ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే నేను సైన్ చేయించుకోవాలి కదా, అందుకు వెళ్ళాలి. సైన్ చేయించుకోకుండా వీడియో తీసుకుంటూ ఉన్నానన్నమాట. సో దానికోసం కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడైతే ఇంకా నేను డైరెక్ట్గా లైబ్రరీలోకి వెళ్ళిపోతున్నాను. మా క్లాస్ వాళ్ళకి కొంచెం బ్రేక్ దొరికిన మాకు ఇక్కడ వచ్చి బతకని వేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా లైబ్రరీకి వెళ్తున్నాం. లైబ్రరీకి వెళ్ళి ఇంకా సైన్ చేయించుకోవాలి సార్ దగ్గర. మేము వెళ్ళినప్పుడే సారు కిందకి వెళ్ళారనమాట. సో ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి నేను లైబ్రరీ మొత్తం ఒక కొంచెం అలా షూట్ చేశాను. ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇదే లైబ్రరీ. సో కోవిడ్ కాబట్టి అన్నీ కొంచెం క్లోజ్ చేసేస్తున్నారనమాట. ఇక్కడైతే సార్ లేరు చూడండి, సార్ కిందకి వెళ్ళారు. ఇక్కడ ఇట్ సైడ్ అయితే మ్యాగజైన్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఎక్కువ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్ సైడ్కి వచ్చింది చాలా తక్కువ. సో ఇటు సైడ్ ఉంటాయి మా బుక్స్, MBA బ్రాంచ్ వాళ్ళవి. మా తమ్ముడు వాళ్ళ సార్ అంటే వాళ్ళతో సార్తో మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇటు సైడు బుక్స్ ఉంటాయి మావి, MBA బ్రాంచ్వి. సో ఒకసారి బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను. నాకైతే ఎక్కడ కనిపించలేదు, కనిపించలేదు కదా అని చెప్పి మొత్తం నేను వెతకలేదు, జస్ట్ అలా చూశాను అంతే. ఇంకా కామ్గా అయిపోయాను ఎందుకులే అని చెప్పి. ఇక్కడైతే ఇంకా బుక్స్ ఎక్కడున్నాయని చూస్తున్నాను జస్ట్ అంతే. ఇదైతే మా లైబ్రరీ అండి. సో లైబ్రరీ అయితే మొత్తం చూపించేసాను. అండ్ అలాగే ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. సో సైన్ చేయించుకొని వెళ్తే నేను కింద సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఎలాగో వేసుకున్నాను కదా అని మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడిప్పుడే డ్రెస్సులు కుట్టడం నేర్చుకుంటున్నాను అన్నమాట. మొత్తం అయిపోయిందండి, సర్టిఫికేట్స్ అన్నీ తీసేసుకొని సైన్ చేయించుకునేసి మొత్తం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది మొత్తం నా వర్క్ అంతా. ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. మొత్తం గోకులకృష్ణ కాలేజ్ అంతా చూపించాలంటే టైం సరిపోదు, అంత ఓపిక కూడా లేదు. సో ఇక్కడైతే నేను సర్టిఫికేట్స్ తీసేసుకున్నానని చూపిస్తున్నాను. సో
నేను కొన్ని కొన్ని రూమ్స్ చూపించాను కదా, అలానే ఉంటాయి బీటెక్ రూమ్స్ అంతా. మేమైతే మా ఎంబీఏ బ్రాంచ్ వాళ్ళది సేమ్ అలా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫార్మసీ అన్నీ ఉన్నాయండి. సో అవన్నీ చూపించలేము కాబట్టి నాకు తోచినంతగా నేను వెళ్ళిన మా కాలేజ్, సో మా రూమ్లో అయితే చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కాలేజ్లో చదివి మిస్ అయిన వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే రిటర్న్ అయిపోతున్నాం, చూసేయండి. Oh,